నిన్న వార్తా ప్రసారాల్లో ఒక ఎండి సిద్దికి అనేటువంటి వ్యక్తి, కర్ణాటక సంబంధించిన వ్యక్తి, ఎక్కడో సౌదీ అరేబియా నుంచి కర్ణాటక వచ్చి, కర్ణాటక నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్లో తలాబ్గడ్డ అనేటువంటి ప్రాంతంలో ఒక 5 రోజులుండి, ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్న 2 ప్రముఖ ఆసుపత్రుల్లో వైద్యం చేపించుకొని తిరిగి కర్ణాటక వెళ్ళిన తర్వాత చనిపోయాడని చెప్తా ఉన్నారు. దిస్ చనిపోయిన వ్యక్తికి ఇది పాజిటివ్గా ఉందని నిన్నంతా టీవీ ప్రసారాల్లో ఇది చూపిస్తా ఉన్నాను. అంటే ఇక్కడ అతను ట్రీట్మెంట్ చేయించుకున్నాడు, ఏడో 15 రోజులు ఉన్నాడు, కొన్ని హాస్పిటల్లో తిరిగాడు. అంటే ఇక్కడికి వచ్చి పోయింది అధ్యక్ష, అది కంట్రోల్లో ఉందా లేదా అని ఇంకా తెలియదు. దానివల్ల కూడా చాలా ఆందోళన చెందుతా ఉన్నారు. ఇది దీని సమాచారం కూడా బహుశా ప్రభుత్వానికి, మరి ఇది తప్పుడు సమాచారం అయితే టీవీ ప్రసార మాధ్యమాల్లో వస్తే అది తప్పుడు ప్రసారమైనానని చెప్పండి, లేదా అలా వచ్చి ఉంటే దానికి కావాల్సిన చర్యలు ఏం తీసుకోవాలనేది చెప్పండి. అధ్యక్ష, ఈ ప్రివెంటివ్ మెజర్స్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి చర్యలు కూడా ఈ సందర్భంగా మనం తప్పనిసరిగా మాట్లాడుకోవాలి అధ్యక్ష. దానికి సంబంధించి ఇప్పుడు ప్రపంచంలోనేమో పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుంటే, మన దేశంలో ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కొన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు అధ్యక్ష. కేంద్రం ఏమో ఎక్కడా తీసుకున్నట్టేం కనపట్లేదు, రింగ్ టోన్ పెట్టేసి వదిలేసింది తప్ప సీరియస్గా తీసుకొని క్వారంటైన్ చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నట్టుగా పెద్దగా వార్తలు ఎక్కడ కనపట్లేదు అధ్యక్ష. అట్లా నేను వస్తున్నాను, 1000 కోట్లు కాదు ఇక్కడ సమస్య, 1000 కోట్ల 10000 కోట్ల అనేది కాదు. ప్రపంచంలో వచ్చిన వాళ్ళ డబ్బులు లేక రాలే, ఆడ 100 కోట్లు కాదు 100000 కోట్లు పెడతా అంటే కూడా చివరికి అమెరికాలో కూడా. అధ్యక్ష, నేను సూచనలు చేస్తా ఉన్నాను, నేనేం చెప్తా ఉన్నాను, రాష్ట్రం బాగుండాలి, దాన్ని తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడుతా ఉన్నాను. అసలు నేను మాట్లాడలేదు అంటే ఎట్లండి అధ్యక్ష? ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారు వారు మాట్లాడితే రాష్ట్రం అంతా వింటారు, వారు చెప్తే నిజమని జనం కూడా భావిస్తారు కూడా. వారు నేను వారికి ఏం చెప్తా ఉన్నాను, దేశంలో మిగతా దేశాల్లో బాగా ప్రబలినటువంటి దేశాల్లో కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఆ చర్యలు ఏంటంటే అధ్యక్ష, ఇంపార్టెంట్ బాగా రద్దీగా ఉన్నటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా మూసేస్తా ఉన్నారు. పబ్లిక్ ప్లేసెస్ మూసేస్తూ ఉన్నారు, స్కూల్స్ హాలిడే ఇస్తూ ఉన్నారు, అట్లాగే మాల్స్ అన్నీ బంద్ చేస్తూ ఉన్నారు, పూల్స్ జిమ్స్ అన్నీ కూడా బంద్ చేస్తూ ఉన్నారు. కొన్ని కొన్ని దేశాల్లో అయితే నిర్మానుష్యంగా చేసేసి కూడా దీనికి కావాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. ఆ రకంగా ఈ రాష్ట్రంలో కూడా అవసరం అనుకుంటే ఈటీటి సంబంధించి కొంత అలర్ట్ చేయటం కోసం ఇప్పుడు పెళ్లి విషయాలు చెప్పారు, అతి తక్కువ ప్రైవేటైజ్ చేసి చెప్పండి. అట్లాగే పబ్లిక్ ప్లేసెస్లో రిస్ట్రిక్ట్, ఇవి అదే సలహా, ఇది సలహాలే కదా సార్, ఇవి సలహాలు కదా అండి, ఇవి సలహాలే కదా. అరే చెప్పరండి సార్, చెప్పారండి ముఖ్యమంత్రి గారు, నీవు సలహాలు కాదంటే కూర్చుంటాను నేను. ఎందుకు చెప్తా ఉన్నానంటే ముఖ్యమంత్రి గారు మాట సార్, అపోహలు చాలా ఉన్నాయి సార్. నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఓ పారాసెటమాల్ వేసుకుంటే సరిపోద్ది, నా ఓ మిత్రుడు చెప్పిండు 27-28 డిగ్రీస్ ఉంటే అది రానే రాదన్నారు. అది నిజమే, ముఖ్యమంత్రి గారు చెప్తే నమ్ముతారు సార్. అట్లాగే నేను వెంటనే అది కూడా నిజమే అనుకుని నేను డాక్టర్ని అడిగాను, అలా ఏంది నిజమేనా ఇది, 27-28 డిగ్రీస్ ఉంటే రాదని చెప్తా ఉన్నారు, పారాసెటమాల్ వేసుకుంటే సరిపోద్ది కదా అంటే, నీ బాడీలోనే 35 డిగ్రీస్ ఉంటాయి, వాళ్ళు అదే నిజమైతే మరి అది పడితే అది చచ్చిపోవాలి కదా,